హక్కుల ఉల్లంఘన నేటికీ జరుగుతోందన్న హోంమంత్రి సుచరిత హక్కుల పట్ల ప్రజల్ని చైతన్యపరచాల్సిన అవసరం ఉందని వ్యాఖ్య. భవానీపురంలో ఆటో స్టాండ్ను ప్రారంభించిన మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ కార్మిక పక్షపాతి సీఎం జగన్ అంటూ కితాబు. యూనియన్ల పేరిట కమ్యూనిస్టులు దందాలు చేశారని ఎద్దేవా. విజయవాడ జీజీహెచ్ లో వింత వ్యాధి బాధితులను పరామర్శించిన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్లనాని. ఈ వ్యాధికి తాగునీరు కారణం కాదని స్పష్టీకరణ. వ్యాధిని అదుపు చేసేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని స్పష్టీకరణ. వ్యవసాయ చట్టాల రద్దు కోరుతూ ఉద్యమాన్ని ఉధృతం చేస్తామన్న రైతు సంఘాల సమైక్య కన్వీనర్ ఒడ్డే శోభనాద్రి పార్లమెంటు శీతాకాల సమావేశాల్లోనే ఈ చట్టాలు రద్దు కోరుతూ ఒత్తిడి పెంచుతామని వెల్లడించారు.